మిత్రులందరికీ అభినందనలు. డిఎస్సి ఈ 4-5 రోజుల్లో వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి ఒక చిన్న గణాంకాలు చెప్తాను, ఒకసారి వినండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలనేటటువంటి విషయాల గురించి కాసేపు నేను మీతో మాట్లాడతాను. అసలు డిఎస్సి వెంటనే ప్రకటిస్తే 0 నుంచి ప్రారంభించే వారి సంఖ్య 60% ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే నోటిఫికేషన్ చూసి పుస్తకాలు కొని ఏదో ఒక ప్రయత్నం చేసి ఉద్యోగం కొట్టాలనేటటువంటి వారి సంఖ్య 60% మంది ఉంటారు మొత్తంలో. అంటే దాదాపుగా 1-7 లక్షల మంది రాస్తారంటే అందులో 60% మంది వాళ్ళే ఉంటారు. రన్నింగ్లో అంతవరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ కాస్త చదువుతూ ఏదో రకంగా మళ్ళీ నిరుత్సాహపడుతూ మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుంటూ చదువుతూ ఉండేటటువంటి వాళ్ళు మనకు 30% మంది కనిపిస్తారు. వీళ్ళు కాస్త ప్రయత్నం అనేది గట్టిగానే చేస్తూ ఉంటారు, కానీ ఒకరోజు ఉత్సాహంగా మరొక రోజు నిరుత్సాహంగా ఉంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు మనకి ఇక్కడ 10% మంది కనిపిస్తారు. మీరు దీన్ని గమనించవచ్చు. మరి ఎలా తెలుస్తుంది సార్ మీకు అంటే, మీకు అందరికీ తెలుసు మనం పరీక్షలు పెట్టడంలో చాలా సిద్ధహస్తులం. ఆఫ్లైన్లో జరిగేటటువంటి పరీక్షలు అన్నింటినీ అద్భుతంగా ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం. ఆన్లైన్లో మనం పెట్టేటటువంటి డైలీ టెస్ట్లు, మనం పెట్టేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, మెంటర్షిప్ బ్యాచ్లో మనం పెట్టేటటువంటి పీడిఎఫ్ నోట్స్లు, టెస్ట్లు రాసే వాళ్ళ సంఖ్య ఈ రకంగా మనకు అటెండెన్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను. మిత్రులారా, ఈ సందర్భంగా ఈరోజు మనకు మన యాప్ మనకు గోల్డ్ సిరీస్లో మనకు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న వాటిల్లో నమ్మకమైన సంస్థగా గోల్డ్ సిరీస్లో మనకు ఒక అవార్డు రావడం జరిగింది. గోల్డెన్ అవార్డు రావడం జరిగింది. ఈ క్రెడిట్ మొత్తం మీకే కాబట్టి మొదటగా మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా చేయడానికి కూడా నేను సిద్ధపడుతుంటాను. ఈరోజు మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. అందులో ప్రధానంగా మొన్న ముగిసింది కొన్ని వేల మంది పరీక్షలు రాస్తూ తమ అసెస్మెంట్ని గుర్తు చేసుకునేటటువంటి పరీక్షల్లో డైలీ టెస్ట్లు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు మనం శాట్ అనేటటువంటి ఒక కొత్త డైలీ టెస్ట్ విధానాన్ని తీసుకుని వస్తున్నాం. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు ఇవి. అంటే మిమ్మల్ని మీరు ఏ రోజుకు ఆ రోజు అసెస్మెంట్ చేసుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళి వచ్చే గణతంత్ర దినోత్సవానికంతా మీరు ఖచ్చితంగా మీ ప్రభుత్వ పాఠశాలల్లో మీరు జెండా వందనం చేయడానికి సిద్ధహస్తం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాల్లో ఇవి కూడా చాలా మంచిది. మరి ఈరోజు మనం చెప్పే దాంట్లో సిలబస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్లో నోటిఫికేషన్ 100% పక్కా అయింది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు అనేటటువంటిది మాత్రం నిన్న నేను చాలా చాలా ఛానల్లో చాలా న్యూస్లో చెప్పారు రేపే నోటిఫికేషన్ అని. కానీ మీరు ఒక్కసారి 24 గంటలు ముందుకెళ్ళి నా వీడియో చూసుకోవచ్చు. నేను రేపు నోటిఫికేషన్ నిజమేనా అనే క్యాప్షన్తో మీకు నేను చెప్పాను. నోటిఫికేషన్ పూర్తిగా సిద్ధమైంది. అయితే విధి విధానాలు తయారు చేయడం, దాన్ని ఇవ్వడం అనేటటువంటిది కొద్ది రోజులు సమయం పడుతుంది. మనం అంతవరకు టెన్షన్ తెచ్చుకోకూడదు, ఓపిక్గా ఉండాలి. మీకు నేను చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అది నిజం. అయితే ఎప్పుడు అనేటటువంటి దానికి ఫుల్ క్లారిటీ మన దగ్గర లేదు. వాస్తవానికి నేను అనుకుంటున్నా, ఇంతకుముందు మనం నెలలు చెప్పేవాళ్ళం, వారాలు చెప్పేటవాళ్ళం, ఇప్పుడు ఈ రోజు రేపు అనే పరిస్థితి వచ్చింది. శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు వచ్చింది. నాకు తెలిసి సోమవారం నుంచి మనం స్టార్ట్ చేస్తే వితిన్ 4-5 డేస్లో రావడానికి అవకాశం ఉంది. ఈ విధానంతో మిమ్మల్ని అందరినీ ముందుకు నడపాలన్న ఉద్దేశంతోనే ఈ రాబోయేటటువంటి ఆదివారం ఎల్లుండికి మనం తిరుపతి శ్రీప్రజ్ఞలో అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వచ్చేస్తున్నారు. ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ బ్యాచ్లో మనం పెట్టేటటువంటి రకరకాలైనటువంటి పరీక్షల గురించి మీకు తెలిసిందే. స్టేట్ ఫ్యాకల్టీ బోధనతో పాటు వారికి వారి యొక్క గణాంకాలను, వారి యొక్క మార్కులను, ర్యాంకులను ఈ అద్భుతమైనటువంటి డైలీ టెస్ట్ ద్వారా ప్రతిరోజు మార్కులు, ర్యాంకులతో పరిగణలోకి తీసుకుంటాం. అదే విధానాన్ని ఇప్పుడు మనం ఆఫ్లైన్లో నుంచి ఆన్లైన్లో కూడా తీసుకుని వస్తున్నాం. ఆన్లైన్లో కూడా మెంటర్షిప్ బ్యాచ్లు అన్నీ కల్పిస్తున్నాం. అయితే ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి డైలీ టెస్ట్లు, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు, ఈ డైలీ టెస్టులు మాత్రం ఈ రోజే మనం స్టార్ట్ చేస్తున్నాం. 1వ తేదీ నుంచి ఎలా ఇది రన్ అవుతుంది అనేది నేను చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ 9 సబ్జెక్టులలో ఎలా మీరు సిద్ధంగా ఉండాలి, మిమ్మల్ని నేను ఏ రకంగా మోటివేట్ చేస్తాను, సిలబస్ని ఎలా మనం కంప్లీట్ చేస్తాం, 120 డేస్ వస్తే నువ్వేం చేస్తావు, 90 డేస్ వస్తే మీరేం చేయాలి, 70 డేస్ వస్తే ఏం చేయాలనే విధానాన్ని నేను తీసుకుని వస్తాను. ఇది ఎవరి కోసం? మధ్యస్థంగా చదివే వారికి. అదే రకంగా ఇంకా నేను ఏమీ స్టార్ట్ చేయలేదు అనే వాళ్ళ కోసం ఇది మనం తీసుకుని వస్తున్నాం. ఎప్పుడు? ఆఫ్లైన్లోకి మీరు రాలేని పక్షంలో మాత్రమే ఈ ఆన్లైన్లో ఉండేటటువంటి మెంటర్షిప్ కానీ ఆన్లైన్లో ఉండేటువంటి కొత్త విధానాన్ని తీసుకురావచ్చు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలతో దీనిని కేవలం 499 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. అసలు ఇది లాభాపేక్షతో చేసేటటువంటి కార్యక్రమం కాదు.
ఎందుకంటే ఒక పేపర్ తయారు చేయడానికి కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు తెలిసిందే, పేపర్ తయారు చేయడానికి ఒక వ్యవస్థ పనిచేయాలి. అది మీకు నేను మాటిస్తున్నా, సమయం ఉంటే 120 టెస్టులు పెడతా, సమయం తగ్గితే 90 టెస్టులు పెట్టి మిమ్మల్ని కంప్లీట్ చేస్తా. అయితే నాకు తెలిసినటువంటి సమాచారం వరకు ఇప్పుడు నోటిఫికేషన్ ఖచ్చితమైనా కూడా కనీసం 3 నెలల సమయం ఉండడానికి అవకాశం ఉంది అనే విధానాన్ని మనం ఒకసారి ప్లాన్ చేద్దాం. సరే, ఓకే. ఇంతకుముందు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైతే ఇంకా 0 నుంచి స్టార్ట్ చేయకుండా ఉన్నారో వారందరూ ఈరోజే చదవడం స్టార్ట్ చేయండి. ఎవరైతే అడపాదడపా చదువుతూ ఉన్నారో, అవసరాన్ని బట్టి చదువుతున్నారో వాళ్ళకు కూడా ఈరోజు స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే సమయం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ చూసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి సిలబస్ నాకు అనుకూలంగా ఉందా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ నా క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంట్లో నాకు ఉద్యోగం వస్తుందా అని ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేల్కోవాల్సిందే. ఎందుకంటే ఇంకా అటువంటివన్నీ పక్కన పెట్టండి. ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా మీకు తెలుసు 5 సంవత్సరాలు అయింది. మరి 5 సంవత్సరాల సమయంలో కూడా ఇంకా ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మన సర్టిఫికెట్ మనం చూసి నవ్వుతుంది. మీ తల్లిదండ్రులు భరోసా కోల్పోతారు. నువ్వు నీ జీవితంలో సాధించగలిగేటటువంటి అద్భుతమైన విజయం ఉద్యోగం అనేది నీకు తెలుసు కదా. మరి ఆ ఉద్యోగం కోసం నువ్వు ఎందుకు నువ్వు ప్రయత్నం చేయకూడదు? ఈ ఉద్యోగం సాధించడంలో నీకు అందరూ సహకరిస్తారు, కానీ ఎవరు నీ కోసం పనిచేయరు. సహకరించే వాళ్ళే. ఆ సహకారాన్ని తీసుకొని నీకు నువ్వుగా అద్భుతంగా నువ్వు డెవలప్ కావచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు. సిలబస్ విషయానికి వస్తే, సిలబస్ అనేటటువంటిది కొత్త సిలబస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మరి ఇప్పుడు టెట్ ఇస్తారా, డిఎస్సి ఇస్తారా అంటే ఈ రెండు కలిపి టీఆర్టీ ఇవ్వడానికైతే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ అవకాశం వచ్చినప్పుడు అందులో సిలబస్ ఏముంటుంది అంటే మీకు అందరికి తెలిసిందే, జీకే కరెంట్ అఫేర్స్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పిఐఈ ఉంటుంది, ఆ తర్వాత తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, సైన్స్, సోషల్తో పాటు ట్రై మెథడ్స్ కూడా ఉంటుంది. అంటే మొత్తం మీరు ఈ 9 సబ్జెక్టులను చదవాల్సిందే. 1వ తరగతి పుస్తకంలో ఉండేటటువంటి ప్రాథమికమైన భావనలు కూడా నేర్చుకోవాలి. 8వ తరగతి వరకు లైన్ టు లైన్ చదవాలి. దానికి కావలసినటువంటి పుస్తకాలను నేను సిద్ధం చేస్తున్నా. 1 వారం రోజుల్లో మీకు ఆర్డర్ పైన ఇంటికి కూడా పంపిస్తాను. ప్రతి ఒక్కరికి ఇంటికి పంపించేటటువంటి వాళ్ళందరూ కూడా గ్రాండ్ టెస్ట్ కూడా మనం తయారు చేసి తర్వాత మనం పంపిస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఎవరికైతే పుస్తకాలు అందించామో వాళ్ళందరికీ కూడా గ్రాండ్ టెస్ట్ కూడా ఇప్పుడు నేను ఫైనల్ గ్రాండ్ టెస్ట్ పంపిస్తున్నా, మీకు కూడా పంపిస్తాను. మరి ఇక్కడ ఈ ఎస్జిటి డైలీ టెస్ట్ ప్యాక్లో నేను ఎస్సిఏటి అన్నాను, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లే ఈ డైలీ టెస్ట్లు. ఈ డైలీ టెస్ట్లలో ఏమేమి ఉంటాయంటే కరెంట్ అఫేర్స్ సంబంధించి, సైకాలజీకి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి, ఇవన్నీ కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ రేంజ్లోనే ఎస్జిటికి ఇస్తాం. ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్త తీసుకుని ఇస్తాం. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ వీటినన్నింటినీ ఎలా మనం కోఆర్డినేట్ చేసుకోవాలంటే నేను చెప్పిన టైం టేబుల్ మీరు ఫాలో అయిపోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్ ఓపెన్ చేయగానే అందులో నుంచి మీరు కానీ చూస్తే ఒక రెండు ఫైల్స్ మీకు కనిపిస్తాయి. అబౌట్ దిస్ కోర్స్ గురించి ఒకటి కనిపిస్తుంది, రెండవది డైలీ టెస్ట్ అని మీకు కనిపిస్తుంది. ఇందులో ఇది కానీ ఓపెన్ చేస్తే 1, 2, 3 అని 100 వరకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 1 ఒకసారి మీరు ఓపెన్ చేస్తే అందులో సిలబస్ ఉంటుంది. ఆ రోజు ఏ తేదీకైతే మనం సిలబస్ పెట్టామో, 1 వారం ముందు మనం పెడతాం, అందులో నీకు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మీకు డైలీ టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఈ టెస్ట్ని మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అయితే సిలబస్ మీరే చదువుకో, మనం సిలబస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి డైలీ టెస్ట్లో ఏముందంటే పెరుగుదల వికాసము అనేటటువంటి అంశం సైకాలజీలో స్టార్ట్ అవుతుంది. అయితే నేను ప్రాధాన్యత దృష్ట్యా ఈ మొదటి డైలీ టెస్ట్లో అభ్యసనానికి సంబంధించినటువంటి సిలబస్ని అప్లోడ్ చేశాను. డైలీ టెస్ట్ నంబర్ 1లో అభ్యసనము, నిర్వచనాలు, అర్థము, భావన, అభ్యసనంలో ఉండేటువంటి కీలకమైన భావనలు, ప్రేరణ వరకు మనం ఇందులో మనం పెట్టాం. ఈ సిలబస్ చదవాల్సిందే మీరు. అయితే ఈ సిలబస్ కూడా మీకు కావాలి అనుకుంటే గుర్తుంచుకోండి, ఈ సిలబస్ కూడా మీకు ఇక్కడ జరిగేటటువంటి అప్డేటెడ్ నోట్స్లన్నీ, ఆఫ్లైన్లో జరిగేటటువంటి అప్డేట్ నోట్స్లన్నీ ఆఫ్లైన్కి మించింది ఏదీ లేదు. మిమ్మల్ని 100% టీచర్లుగా తయారు చేసి పంపించేటటువంటి ఒక కర్మాగారమే తిరుపతి శ్రీ ప్రజ్ఞ. మరి తిరుపతి శ్రీ ప్రజ్ఞ కర్మాగారం కాబట్టి మీకు ఆఫ్లైన్కి వస్తే అన్నీ మేమే చూసుకుంటాం. ఏమి టెన్షన్ లేకుండా, ప్రెజర్ లేకుండా మీ ఏ జిల్లా నుంచి వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు మీరు టీచర్లుగా వెళ్తారు. మరి ఆ ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్స్లు కూడా, వీడియోలు కూడా మీకు కావాలనుకుంటే టెట్ డిఎస్సి మెంటర్షిప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి. అది అవకాశం లేదన్నప్పుడు పరీక్షలు మాత్రం ఈ డైలీ టెస్ట్ ప్యాక్లో ఉంటుంది. ఈ నోట్స్లు మాత్రం అందులో చూసుకోవాల్సి వస్తుంది. మెంటర్షిప్ బ్యాచ్లో చూసుకోవాలి. ఇందులో మీకు కేవలము సిలబస్,
డైలీ టెస్ట్లు మాత్రం ప్రతిరోజు మనం టైం ప్రకారం అప్లోడ్ చేస్తాం, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇందులో ఉండేటటువంటి అంశాల్లో సిలబస్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది, ఎక్కువ ముగ్గుగా టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. వీటితో పాటు ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏజ్కి సంబంధించి ఇప్పటికి ఏపీపీఎస్సీ అయితే 42, బీసీఎస్సీ ఎస్టీ అయితే ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. అయితే డిఎస్సికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయాలు కూడా తాజా విషయాలు నేను ఒక మరొక వీడియోలో చెప్తాను మిత్రులారా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇది ఖచ్చితంగా ఈ విధానాలు పాటించండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో నుంచి మన డిస్క్రిప్షన్ ఉండేటువంటి యాప్లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేటటువంటి లింక్ ఉంటుంది, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.